वेलकम टू हितिका चैनल फ्रेंड्स मन एदे मन टिक्कीस एला तैयार चेसुकोवालने चूपिस्तुन्नानु अंडी सो दानिकि मनकि ओकवेळ राइस इंट्लो गनुक चाला मिगिलिपोयिंदि अनुकोंडि दान्नि मेत्तगा उडकबेट्टुकोनि लेदु अनंटे मिक्सीकि वेसुकोनि इला पेस्ट लागा चेसुकोवालंडि अंड नेनु 4 आलूस तीसुकुन्नानु अंड 2 आनियन्स् ఒక నిమ్మకాయ మిర్చి ముద్ద అండ్ జీరా పౌడర్ అండి అండ్ మిర్చి పౌడర్ మైదా పిండి ఉప్పు పసుపు చాట్ మసాలా అండ్ కరివేపాకు అండ్ కాస్త ఇంగువ వేసుకోవాలి అండ్ మనకు టిక్కీస్ ని ఫ్రై చేసుకోవడానికి కాస్త ఆయిల్ కావాలండి సో ఇప్పుడు మనం ఏ రకంగా చేయాలనేది ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మెత్తగా ఉడకబెట్టుకున్న ఆలు అండి సో ఈ ఆలుని వేసేయాలి మెత్తగా ఉడకబెట్టుకున్న ఆలుని సో దీంట్లోకి मन मैदान తీసుకోవచ్చు అంటే మీకు ఒకవేళ అవసరం అనుకుంటే మీరు మైదాని ఇష్టపడకపోతే గోధుమ పిండినైనా మీరు యాడ్ చేసుకోండి అండ్ మిర్చి ముద్ద తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిర్చి ముద్ద తీసుకున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను దీని వల్ల ఏమవుతుందంటే కలర్ఫుల్ గా కనిపిస్తుంది అందుకని అండ్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ దీని अंड जीरा पौडर पसुपु दीन द्वारा टिक्कीस की कलरफुल कनिपिस्तायंडी सो कोंचेम ओक स्पून वरकु वेसुकुन्नानु अंड मीकु रुचि की सरिपड़ा उप्पु वेसुकोंडी सो करिवेपाकु अनेदी चाला पेद्ददिगा उंदंडी सो नेनु दीन्नि कट चेसि सन्नगा चेसि वेस्तुन्नानु अंड चिवरगा आनियन मुक्कलंडी ఒకవేళ మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లిగడ్డ అవి కూడా వేసుకోవచ్చు సో నేను వేయట్లేదు ఇప్పుడు అండ్ కాస్త ఇంగువ మాత్రం వేస్తున్నానండి ఎందుకంటే దీంతో స్మెల్ అనేది చాలా బాగా వస్తుందని సో ఇప్పుడు దీని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆలుగడ్డలన్నిటిని ఇట్లా స్మాష్ చేస్తూ ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా స్మాష్ చేసుకోవాలి చూసారా ఈ రకంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని మన అరచేతికి కాస్త వాటర్ పెట్టుకోవాలండి వాటర్ పెట్టుకొని చిన్నగా నిమ్మకాయ ఎంత సైజ్ లో తీసుకొని మీకు అవసరం అనుకుంటే రౌండ్ లో చేసుకోండి లేదు అనంటే ఇట్లా స్క్వేర్ టైప్ లో చేసుకోవచ్చు మీ ఇష్టము షేప్ మీకు ఎట్లా నచ్చితే అలా చేసుకోండి ఇలా అన్ని షేప్స్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది కాస్త మందంగా ఉండాలి ఇలా మందంగా ఉండి ఇలా అన్ని కొన్ని షేప్స్ చేసుకొని పెట్టుకోండి सो फ्रेंड्स इप्पुडु नेनु वीटिनी फ्राई चेसुकोवडानिकि कास्त आयिल वेसानु पैन लो आयिल वेसानंडि वेसि ई टिक्कीस अन्नी पेट्टेयालि पेट्टि मीडियम फ्लेम लोने फ्राई चेसुकोवालंडि हाई फ्लेम पेट्टुकोकूडदु सो इन वीटी फाइव 3-4 मिनट्स मल्ल तिपि चूसकोवाली किंदी गोल्डन ब्राउन वर्वा वीटी मन तिगे चूसरा इला चक्कर अवता है सो इला मल्ल वैपक नेक्स्ट वैप की कालचुवाली कदमी इन नैक्स्ट वेप कालचुवाली फ्लेम मीडियम ऐप अंतम हाई मल्ल मीडियम फ्लेम की मार्चक उ अंत लपट वरकू चक्कर रोस्ट अवता है अंड दी मन टमाटा सास तो तिंते चला बहुत सोवे कीडियो नचते डेफिनेटली फ्रेंड की शेर चयी सो वाल टेस्ट कदा
సో మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మన దగ్గర రైస్ ఎక్కువగా మిగిలిపోయినా కూడా మనము ఇలా చేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు. సో పిల్లలకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. ఫర్దర్గా మీరు ఇంకేదైనా వీడియోస్ చూడాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ రకంగా మనము కాస్త రోస్ట్ చేసేసుకొని తీసేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా టర్మ్స్లోకి వచ్చేసి కనుక మనం చూస్తే దీన్ని షాలో ఫ్రై అని అంటారు. సో కొంతమందికి తెలీదు అని చెప్పేసి నేను జస్ట్ రోస్ట్గా అనేసి అన్నాను, కాకపోతే దీన్ని ఒరిజినల్గా వచ్చేసి షాలో ఫ్రై అనాలండి. సో చూసారా, ఇది టూ సైడ్స్ నుంచి కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి, లేదు మీరు టిష్యూ పేపర్స్లో కనుక ఫస్ట్ తీసేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రాగా ఆయిల్ ఉంటే అది వెళ్ళిపోతుంది, తర్వాత మీరు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయొచ్చు. టమాటా సాస్ తింటే చక్కగా అదిరిపోతుందండి. అండ్ మనం ఇంకా మిగతావి ఉన్నాయి కదండి, మిగతావి కూడా మళ్ళీ సేమ్ పద్ధతిలో అలాగే పెట్టేసుకోవాలండి అన్ని. సో చూసారా, ఇప్పుడు నేను ఇవి సర్వింగ్ బౌల్స్ లోకి తీసుకున్నాను. చూసారా, అన్ని వైపులకు కూడా కాలిపోతుంది, నాలుగు వైపులకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా, అండ్ విరిచినా కూడా చాలా బాగుంటుందండి, వేడిగా ఉంది కదా. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటాను. సో డెఫినెట్లీ మీరు మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. చూసారా, లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.